దీనికి కులాలు వర్గాలను అడ్డం పెడతా ఉన్నారు. ముఖ్యంగా దళితులను అడ్డం పెడతా ఉన్నారు. సిగ్గుండాలి. దళితుల్ని అడ్డగోలుగా దగా చేసినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు భారతదేశంలో అంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఎవడలేడు. జగన్మోహన్ రెడ్డి అది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులని కూడా కాలు రాసినటువంటి పనికి మాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తరిమి తరిమి తంతారు. అందులో అనుమానమే లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అంత బోటకపు సంక్షేమం, అభివృద్ధి అనేది సున్నా. వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళు ఏం చెప్తారు? ఇవాళ ఇక్కడ ఎక్కడ అర్థమవుతా ఉంది. జియో నంబర్ 1 తీసుకొచ్చారు. కందుకూరు ఘటనకి ఎవరు కారకులు? ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారకులు. మొన్న ఎర్రగొండపాలెంలో జరిగిన సంఘటన ఏంది? దళితులను ముందు పెట్టి రాజకీయం చేసి నిరసన తెలియజేసి బ్లాక్ క్యాట్ కమాండోస్ ని రవాణా రెచ్చగొట్టి ఒక బ్లాక్ క్యాట్ కమాండోస్ ప్రొటెక్టివ్ మీద ఏదో అత్యాయత్వం చేస్తే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే దళితులు చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన సవాళ్లతో రాజకీయం చేయాలని చూశారు. ఇప్పుడు ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు మొత్తం క్రిమినల్ ఈ బుర్ర నిండా జగన్మోహన్ రెడ్డి ఆ బుర్రంతా ఆ క్రూరమైన క్రిమినల్ ఆలోచనతో నిండుంది. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఇలా ప్రజలు మొత్తం కూడా రివర్స్ అయిపోయారు. ఇలా అడ్డం తిరిగారు. ఇలా వాళ్ళకి తెలిసి ఏం జరుగుతా ఉందో, ఇలా సర్వేలు ఏం చెబుతా ఉన్నాయో, వీళ్ళు 8.5 కోట్ల సంవత్సరానికి వాళ్ళు టైమ్స్ ఆర్గనైజేషన్కి 8 కోట్ల 15 లక్షల సంవత్సరానికి 25 కోట్లు ఈయన 5 ఏళ్లలో ఇచ్చి వాడి చేత సర్వే రిపోర్ట్లు ఇప్పించుకుంటా ఉన్నారు. ఫేవర్ గా సిగ్గులేదు వీళ్ళకి. ఇవాళ పని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి తెలుసు. దాని గురించే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.